నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈనాటి కార్యక్రమంలో భాగంగా గొంతు సమస్యల గురించి తెలుసుకుందాం. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ దుష్యంత్, ప్రముఖ ఈఎన్టీ సర్జన్, అలాగే కాంటినెంటల్ హాస్పిటల్స్ గచ్చిబౌలి. డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే మీరు కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. సో నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో ఏంటి గొంతు సమస్యలు, ఎన్ని రకాలు ఉంటాయి? బేసిక్గా నేను ఈఎన్టీ సర్జన్ అండి. ఈఎన్టీ అంటే ఇయర్, నోస్ అండ్ త్రోట్, మూడు ఉంటాయి. సో గొంతు మనకి ఇక్కడ నాలుక వెనకాల భాగం నుంచి కింద వరకు ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి వాయిస్కి సంబంధించిన సమస్యలు ఉంటాయి, కొన్ని కొన్ని చిన్న చిన్న టాన్సిలైటిస్ అలాంటి సమస్యలు ఉంటాయి, ఇన్ఫెక్షన్కి సంబంధించిన సమస్యలు ఉంటాయి, కొన్ని కొన్నిసార్లు గొంతుకి క్యాన్సర్కి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. సో వీటన్నిటినీ ఈఎన్టీ సర్జనే డీల్ చేస్తారు యూజువల్గా. సో యూజువల్గా గొంతు సమస్యలు అంటే ఈ లరింగాలజీ అనే విభాగంలో వస్తుంది, ఆటోరైనో లరింగాలజీలో. లరింగాలజీ బేసిక్గా గొంతు, వాటికి సంబంధించిన సమస్యల గురించి యూజువల్గా ఉంటుంది అన్నమాట. సో ఈ గొంతు సమస్యలు ఇట్లా లరింగాలజీ దానిలో ఉంటుంది విభాగంలో, ఈఎన్టీలో. సో ఈ వాయిస్ క్లినిక్ అంటే ఏంటి సార్? అసలు బేసిక్గా వాయిస్ క్లినిక్ అంటే ఇది ఫస్ట్ టైం మన హైదరాబాద్ అండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫర్ ద ఫస్ట్ టైం మా కాంటినెంటల్ హాస్పిటల్లో వీ హ్యావ్ స్టార్టెడ్. సో మా నేను చదివిన ఫెలోషిప్ కానీ మా డైరెక్టర్ యొక్క విజన్ కానీ. సో ఇదేంటంటే బేసిక్గా ఓన్లీ వాయిస్ సమస్యల గురించి డయాగ్నోస్టిక్స్ అండ్ థెరప్యూటిక్స్ కోసమే కాంటినెంటల్ హాస్పిటల్లో ఈ వాయిస్ క్లినిక్ అనే విభాగాన్ని స్టార్ట్ చేశాం. దీనికి ప్రపంచంలో ఎక్కడైనా కానీ చాలా తక్కువ వాయిస్ క్లినిక్స్ ఉంటాయి. అంటే ఇండియాలో ఒక 5-6 వాయిస్ క్లినిక్స్ ఉంటాయి, అట్లా వేరే ఫారిన్ కంట్రీస్లో అట్లా. ఇప్పుడు మాట్లాడటం అనేది ఇట్స్ ద మోస్ట్ బేసిక్ థింగ్ అందరికీ. సో దానికి సంబంధించిన సమస్యలు చాలానే ఉంటాయి. సో ఇప్పుడు చాలా ప్రొఫెషనల్ వాయిస్ యూసేజ్ చాలా పెరిగిపోయింది. ఇప్పుడు మీరు టీవీ యాంకర్ లాగా, లేదంటే రేడియో జాకీ లాగా, టీచర్స్ ఉన్నారు, కొంతమంది సింగర్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ వాయిస్ యూసేజ్ ఓవరాల్గా పెరిగింది. సో చెప్పి యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, ఎవరైనా కానీ ఇట్స్ అ బేసిక్ థింగ్ విచ్ వీ యూజ్ ఎవ్రీడే. సో వాటి సమస్యల గురించి తెలుసుకోవటానికి, డయాగ్నోస్ చేయటానికి స్పెసిఫిక్గా కొన్ని ఎక్విప్మెంట్స్ అవసరమవుతాయి అండ్ కొన్ని పరికరాలు అవసరమవుతాయి ట్రీట్మెంట్లో. సో వీటికి సంబంధించిందే వాయిస్ క్లినిక్ అన్నమాట. సో మా హాస్పిటల్ ప్రివిలేజ్ అది. సో ఇట్స్ యాక్చువల్లీ ఓన్లీ వన్ హాస్పిటల్ విచ్ హ్యావ్ ఏ వాయిస్ క్లినిక్ ఇన్ అవర్ ఎంటైర్ హైదరాబాద్. సో మరి ఏ హాస్పిటల్లో కూడా లేదు అలాంటి ఫెసిలిటీ. సో డాక్టర్, ఇప్పుడు చాలామంది గొంతు సమస్య అనగానే నిర్లక్ష్యం చేస్తారు, అది మామూలుగా జలుబు వల్ల వచ్చిందనో ఏదో అట్లా అనుకుంటుంటారు. సో వెన్ టు కన్సల్టే డాక్టర్ ఏదైనా ఒక సమస్య రాగానే? సో గొంతు బేసిక్గా ఇప్పుడు సింపుల్ ఇన్ఫెక్షన్స్, గొంతులో నొప్పి కానీ ఇట్లాంటివి ఏవైనా, కొన్ని కొన్నిసార్లు టాన్సిలైటిస్ అవ్వచ్చు, ఫారింజైటిస్ అవ్వచ్చు, ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలకి ఫీవర్ ఏం లేదు, మైల్డ్ డిస్కంఫర్ట్ ఉంది అంటే జనరల్గా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ యూస్ చేస్తే సరిపోతుంది. అంటే సపోజ్ పెయిన్ కిల్లర్ కానీ, ఏదైనా ఒక యాంటాసిడ్ మెడికేషన్స్ కానీ, ఇట్లాంటి డిపెండింగ్ ఆన్ ద కాజ్. అలా కాకుండా వాయిస్కి సంబంధించి ఎవరైనా కానీ 3 వారాల కన్నా ఎక్కువ వాయిస్ చేంజ్ ఉంది అంటే మాత్రం డెఫినెట్గా మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. అంటే 3 వీక్స్ ఈజ్ ద కట్ ఆఫ్ టైం ఎవరికైనా కానీ, అక్యూట్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఏదైనా ఏ కారణం వల్ల అయినా కానీ గొంతు మారితే 3 వారాల తర్వాత కంపల్సరీగా అలాగే ఉంటే కనుక మీరు వెళ్ళి కంపల్సరీ చూపించుకోవాలి. ఒక బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, లోపల ఎలా ఉంది గొంతు. గొంతు అంటే ఇక్కడ ఉంటుంది, మనకి వాయిస్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సో మనం బ్రీత్ చేసేటప్పుడు గాలి బయటకు వస్తూ ఉంటుంది, అప్పుడు 2 ఓకల్ ఫోల్డ్స్ అని ఉంటాయి లోపల, అది స్వరయంత్రం అంటాం. దానిలో ఓకల్ ఫోల్డ్స్ 2 దగ్గరికి వచ్చినప్పుడు అవి 2 వైబ్రేట్ అవుతాయి అన్నమాట, అప్పుడు రా వాయిస్ ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడి నుంచి పైకి వచ్చినప్పుడు పెదాలు, లిప్స్, ఈ టీత్, వీటన్నిటి వల్ల భాష అనేది బయటకు వస్తుంది మనకి. సో బేసిక్ ఆ అనే శబ్దం ఇక్కడి నుంచి వస్తుంది. మాట్లాడేటప్పుడు మాటలన్నీ మన ఈ ఆర్టికులేటర్స్ వల్ల వస్తుంది అన్నమాట. సో ఎక్కడ ప్రాబ్లం ఉందో మనకి ఎండోస్కోపీ చేస్తే యూజువల్గా తెలుస్తుంది. అంటే 3 వారాల కన్నా ఎక్కువ ప్రాబ్లం ఉంటే, అంతకన్నా తక్కువ ఉంటే జనరల్గా సబ్సైడ్ అయిపోయి మన వాయిస్ మళ్ళీ మనకి బ్యాక్ వచ్చేస్తుంది అన్నమాట. సో అదే. సో శీతాకాలంలో మామూలుగా గొంతు సమస్యలు రావడం కామన్, అందరికీ వస్తుంది. కానీ ఎవరెవరికి గొంతు సమస్యలు వస్తాయి అసలు మామూలుగా వేరే కాలాల్లో కానీ, అసలు ఎప్పుడైనా సరే?
అక్యూట్ గా గొంతు సమస్య అంటే అక్యూట్ లారింజైటిస్ అంటాం. అక్యూట్ లారింజైటిస్ అంటే లారింగ్స్ లో కొంచెం ఇన్ఫెక్షన్. యూజువల్ గా ఈ మన ఇప్పుడు డిసెంబర్ జనవరి టైంలో మనకి వైరల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇనిషియల్ గా వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, వాపు ఇవన్నీ వస్తాయి. దానివల్ల మనకి గొంతులో కాస్త మాట స్పష్టంగా రాకపోవటం, కొంచెం మింగుతుంటే నొప్పిగా ఉండటం, లేదంటే కాస్త గొంతులో మంటగా నొస్సగా ఉండటం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది వైరల్ ఇన్ఫెక్షన్ ఆటోమేటిక్గా మన బాడీ టేక్ కేర్ చేసి రివైవ్ అవుతూ ఉంటే వీల్ గెట్ బ్యాక్ టు నార్మల్. బట్ అదే కొద్దిగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయి టర్న్అవుట్ అయితే గనక మనకి కఫం కొంచెం ఎల్లోగా రావటం, ఇంకొద్ది రోజులు వాయిస్ చేంజ్ అయ్యి ఉండటం, ఇట్లాంటివన్నీ వస్తాయి అన్నమాట. యూజువల్గా కంటేజియస్ డిసీజ్ అంటే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. అంటే వీ కాంట్ జస్ట్ లైక్ కోవిడ్ లాగా, అంటే అంతకుముందు మనకి ఇట్లా అందరికి వచ్చేది ఇప్పుడు కోవిడ్ వల్ల ఎక్కువ తెలిసింది జనరల్గా. బట్ కంటేజియస్ డిసీజే. ఇప్పుడు మనకు వచ్చే గొంతు ఇన్ఫెక్షన్స్ అన్నీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తుంది జనరల్గా, వేరే కాంటాక్ట్ వల్ల కానీ, వాళ్ళు యూజ్ చేసింది మనం పట్టుకొని ఇట్లా చేయటం వల్ల కానీ, క్లోజ్ కాంటాక్ట్లో ఉండటం కానీ ఇట్లాంటివన్నీ. సో ఈ కాలంలో ఎందుకు వస్తుందంటే జనరల్గా ఈ చలికాలంలో ఎక్కువ వైరసెస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కమ్యూనిటీలో ఎక్కువ ఉంటాయి. సో మోస్ట్ కామన్లీ మనకి ఈ కాలంలో ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో డాక్టర్, గొంతు బొంగురుపోవడం అంటే ఏంటి, అసలు ఎందుకు బొంగురుపోతూ ఉంటుంది? గొంతు బొంగురుపోవటం అంటే వాయిస్ అనేది క్వాలిటీ మారిపోతుంది. సో బేసిక్గా ఎవ్రీవన్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ యునీక్ వాయిస్. ఇప్పుడు నాకు మీకు అట్లా అందరికీ, సో అందరికీ యునీక్ వాయిస్ ఉంటుంది. ఆ యునీక్నెస్ డిపెండ్స్ ఆన్ ద ఓకల్ ఫోల్డ్. ఈ ఓకల్ ఫోల్డ్ స్ట్రక్చర్ ప్రాపర్గా ఉందనుకోండి, లోపల ఓకల్ ఫోల్డ్ స్ట్రక్చర్ ప్రాపర్గా నీట్గా ఉంది అనుకుంటే వాయిస్ కూడా క్లారిటీ బాగుంటుంది. అదే ఓకల్ ఫోల్డ్ స్ట్రక్చర్లో చిన్న చిన్న చేంజెస్ వస్తాయి, కొన్ని కొన్నిసార్లు పాలిప్ కానీ, ఎక్కువ మాట్లాడటం కానీ, ఎక్కువ షౌట్ చేయటం వల్ల చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ రప్చర్ అయ్యి చిన్న సిస్ట్ లాగా ఫామ్ అవటం కానీ, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఓకల్ ఫోల్డ్ క్లోజర్ ప్రాపర్గా జరగదు. జరగకపోవటం వల్ల ఎయిర్ అనేది ఎప్పుడు ఎస్కేప్ అవుతూ ఉంటుంది మాట్లాడేటప్పుడు, దానివల్ల ఆ వైబ్రేషన్లో బొంగురు అనేది వస్తుంది అన్నమాట. సో బొంగురు గొంతుకి రీజను చిన్న చిన్న కాజెస్ అవ్వచ్చు, ఏదైనా చిన్న పాలిప్ లాగా కానీ, ఏదైనా చిన్న నాడ్యూల్ లాగా కానీ, లేదంటే కొన్ని కొన్నిసార్లు స్మోకింగ్ చేసే వాళ్ళకి, లేదంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా, వాళ్ళకి కొంచెం క్యాన్సర్ తాలూకా లక్షణాలు కూడా స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు బొంగురు గొంతులాగా ప్రెజెంట్ అవుతుంది. అని ఇందాక నేను చెప్పినట్టు 3 వారాల కన్నా ఎక్కువ, సపోజ్ ఇఫ్ స్మోకర్ అనుకోండి, ఆల్కహాల్ ఇంటేక్ ఉందనుకోండి, 3 వీక్స్ కన్నా దాటుతుంది వాళ్ళకి వాయిస్ చేంజ్ అయ్యి. దట్ మీన్స్ దే హ్యావ్ టు ఇమీడియట్లీ షో టు సమ్ ENT కన్సల్టెంట్, ఎందుకు నిజంగా మారట్లేదు, మళ్ళీ నార్మల్గా రావట్లేదు ఎందుకు అనేది చూపించుకోవాలి కంపల్సరీగా. అలాగే ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ కూడా, ఇప్పుడు టీచర్స్ కూడా ఎవరైనా కానీ, చిన్న చిన్న ప్రాబ్లమే ఉంటుంది బట్ అది డయాగ్నోస్ చేయడానికి దే హ్యావ్ టు విజిట్ అన్ ENT కన్సల్టెంట్. సో అది చేసి కరెక్ట్గా డయాగ్నోస్ చేస్తే మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, ఫస్ట్ కాలర్ మాట్లాడుతున్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డాక్టర్ గారితో మాట్లాడండి, లలిత గారు. నమస్తే అమ్మ లలిత గారు. హలో, నమస్తే, చెప్పండి. ఏంటమ్మా వాయిస్ క్లియర్ గా లేదమ్మా, ఒకసారి మళ్ళీ ప్రశ్న అడగరా. ఆల్కహాల్ గురించి అంటే వాయిస్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అన్నట్ట? మానడానికి అది ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన క్వశ్చన్ కాదమ్మా అది. సో మీరు వేరే డాక్టర్స్ ఉంటారు దానికి, ఆల్కహాల్ మానేయాలి అనుకుంటే, అంటే లైక్ వేరే థెరపిస్ట్లు ఉంటారు, వాళ్ళ సలహా తీసుకోవాలి మనం. ఓకే ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్. హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది సార్. సో ఇప్పుడు మామూలుగా ఈ గొంతు సమస్యలకి డయాగ్నోసిస్ ఏంటి,
అంటే అది డేంజరస్సా లేకపోతే మామూలు కామన్ కోల్డ్ కి సంబంధించి అన్నట్టు. సో ఎనీ చేంజ్ ఇన్ యువర్ వాయిస్ దట్ నీడ్స్ టు బి ఎవాల్యుయేటెడ్ ప్రాపర్లీ. సో జనరల్గా మన సిటీలో చాలామంది ఎంటి కన్సల్టెంట్స్ ఉంటాం మనం, అందరి దగ్గర డయాగ్నోస్టిక్స్ ఉన్నాయి. అంటే చిన్న ఎండోస్కోపీ చేస్తారు, చిన్న టెలిస్కోప్ లాగా ఉంటుంది, దానికి లెన్స్ ఉంటుంది, అది మన నాలుక దగ్గర పెట్టినప్పుడు కింద ఇమేజ్ అంతా క్లియర్గా కనపడుతుంది గొంతు లోపల ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అని. పర్టికులర్గా మా హాస్పిటల్లో ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది, సో అది స్ట్రోబోస్కోపీ అని అంటాం. ఓన్లీ మా హాస్పిటల్, ఓన్లీ కాంటినెంటల్లోనే ఉంది, ఇంకా వేరే హాస్పిటల్ ఎక్కడ మన స్టేట్లో అయితే లేదు. ఓకే, అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ లేదు. అదేం చేస్తుందంటే జనరల్గా ఓకల్ ఫోల్డ్స్ దగ్గరికి వచ్చి వైబ్రేట్ అవుతున్నప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉంటుందండి. అంటే సపోజ్ పర్ సెకండ్ 200 times వైబ్రేట్ అవుతుంది దగ్గరికి వచ్చి పక్కకు వెళ్ళటం, 200 times. సో ఒక మనిషికి తన నేకెడ్ అయితే చూడటం కష్టం ఆ వైబ్రేషన్ ప్యాటర్న్ అనేది. ఇప్పుడు మనం జనరల్గా ఇప్పుడు ఈ ఇంటర్నెట్లో రీల్స్ చూస్తూ ఉంటాం, స్లో మోషన్ ఫోటోగ్రఫీ అని ఉంటుంది కదా, అంటే ఒక మూమెంట్ని చాలా స్లోగా చూపిస్తారు, దాన్ని ఎలా మూవ్ అవుతుంది మనం అప్పుడు క్లియర్గా అప్రిషియేట్ చేయగలుగుతాం ఆ మూమెంట్ ఏంటి, ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనేది. సో మనకి స్ట్రోబోస్కోపీలో కూడా ఆ ఫ్లాషింగ్ ఆఫ్ లైట్ కరెక్ట్గా మన ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా ఫ్లాష్ చేయటం వల్ల ప్రాపర్గా ఓకల్ ఫోల్డ్ వైబ్రేషన్ని మనం అర్థం చేసుకోగలం. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా మనం చెప్పగలుగుతాం పేషెంట్కి. ఇప్పుడు క్యాన్సర్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే సరిగా వైబ్రేట్ అవ్వవు కొన్ని కొన్ని సార్లు ఓకల్ ఫోల్డ్స్. సో మనకు అక్కడ డౌట్ వస్తుంది, ఇది క్యాన్సర్ అయి ఉండొచ్చు, దాని నుంచి చిన్న బయాప్సీ తీసి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఒక్క చిన్న ఇన్వెస్టిగేషన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది క్వాలిటీ ఆఫ్ కేర్ పేషెంట్కి. సో ఆ చిన్న ఇన్వెస్టిగేషన్ అనుకోవచ్చు కానీ బట్ దిట్ మేక్స్ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్. అంటే ఫర్దర్గా వెయిట్ చేసి తర్వాత చూద్దాంలే, ఇంకా అబ్జర్వ్ చేద్దాంలే, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ రూల్ అవుట్ అయిపోతాయి. కెన్ స్ట్రైట్ అవే గో ఫర్ ద ట్రీట్మెంట్ ఫర్ దీస్ పేషెంట్స్ విత్ దిస్ సింపుల్ ఇన్వెస్టిగేషన్. దాన్ని స్ట్రోబోస్కోపీ అంటాం, స్ట్రోబోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఓకల్ ఫోల్డ్స్. సో అది. సో ఒక కాలర్ ఉన్నారు, అతను మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సంతోష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సంతోష్ గారు, చెప్పండి. ఓకే, మింగుతున్నప్పుడు మీకు కొంచెం సౌండ్ వస్తున్నట్టు ఉంది, అంతేనా? ఎసిడిటీ అట్లా ఏమైనా ఉంటుందండి? అంటే కడుపులో మంట కానీ, అజీర్తి కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా సమస్య? ఎంత ఏజ్ ఎంత మీకు? మీకు ఏజ్ ఎంత ఉంటుంది? 32 years. స్మోకింగ్, ఆల్కహాల్ ఏమైనా ఉన్నాయా హ్యాబిట్స్? ఓకే ఓకే ఓకే. సో జనరల్గా మోస్ట్ కామన్గా రిఫ్లెక్స్ అనేది ఉంటుంది మేడం బి పేషెంట్స్ అందరిలో, దానివల్ల కొంచెం మైల్డ్ డిఫికల్టీ ఇన్ స్వెల్లింగ్ ఉంటుంది. రిఫ్లెక్స్కి కొన్ని క్వశ్చనేర్ కూడా ఉంటాయి, అంటే మనం డయాగ్నోస్ చేయడానికి. రిఫ్లెక్స్ అంటే పొట్టలో కొంచెం అసిడిటీ, గ్యాస్ ఏదైతే ఫామ్ అవుతుందో అది గొంతులోకి వస్తూ ఉంటుంది అన్నమాట. సో దీనికి యూజువల్గా మీరు యాంటాసిడ్ మెడికేషన్స్ కొద్ది రోజులు వాడితే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే ఈ చిన్న పట్టేయటం కానీ, గొంతులో ఏదో ఫారెన్ బాడీ సెన్సేషన్ లాగా ఉండటం కానీ, లేదంటే గొంతులో ఎప్పుడు తెమడ ఉన్నట్టు ఉండటం కానీ, లేదంటే మింగుతున్నప్పుడు లైట్గా పెయిన్ ఉండటం కానీ, ఇలాంటివన్నీ జనరల్గా లైఫ్ స్టైల్ మార్చుకుంటే చాలా వరకు ఇట్లాంటివి తగ్గుతాయి. కాకపోతే కొంచెం బేసిక్ ఇన్వెస్టిగేషన్ లోపల చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. సో ఇట్లా పేషెంట్కి ఏదైనా డిఫికల్టీస్ వ్యాలయింగ్ ఉంటే. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా మీ మాట క్లియర్గా వినిపించట్లేదు, మాట్లాడండి అమ్మా, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో
నమస్తే చెప్పండి. చెప్పండి అమ్మ చెప్పండి. ఓకే చెప్పండి. తరచు గొంతు నొప్పి అంటున్నాడు. ఎంత వయసు ఎంత ఉంటుంది మీ బాబుకి? 5వ సంవత్సరం. ఓకే. జ్వరం వస్తుందమ్మా గొంతు నొప్పి అన్న ప్రతిసారి? నైట్ నిద్రపోయినప్పుడు గురక కూడా పెడతాడా బాబు? ఓకే. అంటే ఎప్పుడైనా చూపించారా ఏంటి డాక్టర్కి మీరు? ఉబ్బసం వల్ల గురక రాదమ్మా. ఉబ్బసం వల్ల ఏంటంటే రాత్రిపూట కొద్దిగా ఆయాసంలాగా వస్తుంది చిన్నపిల్లలకి. సో మీరు చెప్తున్నట్టు గొంతు నొప్పి ఇవన్నీ హిస్టరీ జనరల్గా టాన్సిలైటిస్ లాగా ఉంది మీ బాబుకి. టాన్సిల్ ప్లస్ ఎడినాయిడ్స్ ఉంది, గురక పెడుతున్నాడు అని చెప్తున్నాడు కదా. దీనికి ట్రీట్మెంట్ గ్రేడ్ బట్టి ఉంటుంది, ప్లస్ ఎన్నిసార్లు మీకు టాన్సిలైటిస్ వస్తుంది దాన్ని బట్టి ఉంటుంది. జనరల్గా 3 సార్లు 4 సార్లు సంవత్సరానికన్నా వస్తుంటే అప్పుడు మనం ఆపరేట్ చేయాలా వద్దా అని డిసైడ్ చేసుకోవాలి టాన్సిలైటిస్కి సంబంధించి. ఎడినాయిడ్స్ కూడా గ్రేడ్ ఉంటుంది. ఎడినాయిడ్స్ అంటే ముక్కు వెనకాల ఒక చిన్న టిష్యూ లాగా ఉంటుంది, చిన్నపిల్లల్లో కామన్గా ఉంటాయి. బట్ అది ఎక్కువ గ్రేడ్ ఉంటే మనం ఎక్స్రేలో చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉండాలి. తక్కువ గ్రేడ్ ఉంటే మందులతో మనం స్లోగా దాన్ని తగ్గించవచ్చు, దాని సివియారిటీ అనేది. మళ్ళీ కాలర్ ఉన్నారు. చెప్పండి. హలో హలో కాల్ డిస్కనెక్ట్. చెప్పండి. సో ఇప్పుడు మామూలుగా ఇంతక కాలర్ కూడా చెప్పారు, మింగుతుంటే ఒక డిస్కంఫర్ట్ ఉండడం లేదంటే డ్రైనెస్ ఉండడం గొంతులో, మంట, ఇది దేనికి లక్షణాలు? ఏదైనా సీరియస్ సీరియస్ లాగా ఏమి ఉండదండి. చాలా సింపుల్ కామన్ ప్రాబ్లం ఇది. మోస్ట్లీ మా ఏంటి ఒపిడిలో ఒక 2-3 పేషెంట్స్ వస్తారు ఎవ్రీడే. ఓకే. రిఫ్లెక్స్ రిలేటెడ్ సింప్టమ్స్ ఉంటాయి, మోస్ట్ నాన్ స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే ఇట్లాగే గొంతులో ఏదో అడ్డం పడినట్టు. వాళ్ళందరికీ ఏంటంటే ఒక ఒక చిన్న కోర్స్ ఆఫ్ యాంటాసిడ్ మెడికేషన్స్ చాలా వరకు సెట్ అవుతుంది. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ కూడా చాలా మారిపోయింది. మనం ఒక టైమింగ్ అట్లా ఏమి ఉండట్లేదు. మన ఫుడ్ కూడా నైట్ కూడా లేట్గా తిని పడుకుంటున్నాం. వెంటనే తిని పడుకున్నప్పుడు ఏంటంటే కొంచెం పొట్టలో కంటెంట్స్, గొంతులోకి ఎసిడిటీ లాగా వస్తాయి. అవి పొట్టలో ఎంజైమ్స్ అనేవి ఉంటాయి కొన్ని ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి. ఆ ఎంజైమ్స్ విత్ యాసిడ్ ఆ గొంతు దాకా రీచ్ అయినప్పుడు దానివల్ల ఆ చిన్న చిన్న చేంజెస్ వస్తాయి గొంతులో. ఆ వాప్ అనేది రావటం కానీ, ఏదో ఉన్నట్టు ఉండటం కానీ, ఇవన్నీ దానివల్ల వస్తుంది అన్నమాట. టిప్పికల్గా హార్ట్ బర్న్ ఉండకపోయినా కూడా మోస్ట్ కామన్ కాజ్ రిఫ్లెక్స్ ఉంటుంది. సో కొన్ని లేట్ నైట్ తినకుండా కొంచెం ఎర్లీగా తిని, సో ఒక 2 అవర్స్ గ్యాప్ పెట్టుకుని పడుకోవటానికి, 2-3 అవర్స్ కొంచెం పిల్లో అట్లా పెట్టుకుని యూజువల్గా లెఫ్ట్ లేటర్లో పడుకుని ఉంటే మనకి కొంచెం బెటర్గా రిఫ్లెక్స్ అనేది తగ్గుతుంది అన్నమాట. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు? ఓకే. నాలుక మంటగా ఉంది. మాట్లాడండి అమ్మా. ఓకే. మీకు షుగర్ ఇది మీకు ఏజ్ ఎంత ఉంటుందమ్మా? షుగర్ బీపీ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఓకే. సో ఈ టేస్ట్ డిస్టర్బెన్స్, చిన్న చిన్న అల్సరేషన్స్ ఓవర్ ద టంగ్, ఇవంతా కొంచెం ఎక్కువ మెడికేషన్స్ వాడటం వల్ల, న్యూట్రియన్ డెఫిషియన్సీ వల్ల వస్తాయి అన్నమాట. క్రానిక్గా ఉంటే కొంత ప్రాబ్లం ఇది. సో దాన్ని టోటల్గా సాల్వ్ చేయలేము మనం. కొంతవరకు వాళ్ళకి బెటర్గా తీసుకెళ్ళగలం కానీ, బట్ కంప్లీట్గా పూర్తిగా నార్మల్ అయితే చేయలేము. చాలామందికి ఉంటుంది ఈ మధ్య, మోస్ట్లీ న్యూట్రియన్ డెఫిషియన్సీస్ ఉంటాయి వాళ్ళకి. సో ప్లస్ బోల్డ్ మెడికేషన్స్ వాడుతున్నాం అందరం ఇప్పుడు, క్రానిక్ డిసీజెస్ చాలా మెడికేషన్స్, వాటి వల్ల కూడా కొద్దిగా చేంజెస్ ఉంటాయి టేస్ట్ వాటిల్లో. సో డాక్టర్, థ్రోట్ క్యాన్సర్ అంటే లైక్ ఏ ఆర్గాన్కి వస్తుంది, ఎన్ని స్టేజెస్ ఉంటుంది? థ్రోట్ క్యాన్సర్ అంటే పర్టికులర్గా ఇప్పుడు ఇప్పుడు సపోజ్ లారింగ్స్కి, ఇప్పుడు మన మెయిన్ వాయిస్ బాక్స్ ఇది, వాయిస్ బాక్స్లో 3 భాగాలు ఉంటాయి. ఒకటి
కొంచెం వోకల్ ఫోల్డ్ దగ్గర చెప్పింది మధ్యలో ఉంటుంది, దానికన్నా పైన దానికన్నా కింద. మోస్ట్ కామన్ క్యాన్సర్ వోకల్ ఫోల్డ్స్కే వస్తుంది. సో అది మోస్ట్ ఈజీ టు డయాగ్నోస్. ఎట్లా అంటే వాయిస్ చేంజ్ అవుతుంది. సో వాయిస్ చేంజ్ అయింది, స్మోకింగ్ హిస్టరీ ఉంది, దట్ మీన్స్ దట్ యు ఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ విత్ ద వాయిస్ బాక్స్. దానికి మనం ఇమీడియట్గా డయాగ్నోసిస్ చేస్తే, ఎండోస్కోపీ చేస్తే తెలిసిపోతుంది అసలు ప్రాబ్లం ఉందా లేదా అని. సో ఇందులో స్టేజెస్ అంటే ఎర్లీ స్టేజ్ అంటే ఓన్లీ వాయిస్ ఒక్కటే ప్రాబ్లం అవుతుంది, అంటే లిమిటెడ్గా ఉంది డిసీజ్. సెకండ్ స్టేజ్ అంటే కొంచెం పక్కన ఉన్న దానికి వెళ్ళటం కానీ, స్టేజ్ 3 అంటే ఇంకొంచెం పైనకి ఎక్స్టెండ్ అవటం కానీ కిందకి ఎక్స్టెండ్ అవటం కానీ. అట్లాంటి స్టేజ్ 3 స్టేజ్ 4 ఉన్నప్పుడు ఇదే వాయిస్ బాక్స్ బ్రీదింగ్ కూడా ఉపయోగపడుతుంది. అంటే మనం బ్రీత్ తీసుకొని వదిలేటప్పుడల్లా దాని నుంచే చేస్తాం. సో ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్ వెళ్తున్నప్పుడు మనకి గురక రావటం, అంటే శ్వాస నాళం మూసుకుపోవటం, సో శ్వాస తీసుకోవటం ఇబ్బంది అవ్వటం. ఇంకా లేట్ స్టేజ్ అయితే మెడలో కొంచెం చిన్న చిన్న గడ్డలాగా రావటం, అవి లింఫ్ నోడ్ స్వెల్లింగ్ అంట. అది ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అన్నమాట. సో ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ కూడా అంతే సింపుల్గా ఉంటుంది. అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ కూడా మల్టీ మోడాలిటీ ఉంటుంది, సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ అట్లా. సో ద ఎర్లీ ద డయాగ్నోసిస్ ద బెటర్ ద ట్రీట్మెంట్ థ్రోట్ క్యాన్సర్కి మాత్రం. నెక్స్ట్ కాలర్. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి సార్, ఏమైంది? టాన్సిలెక్టమీ చేశారు చిన్నప్పుడు. ఓకే, చెప్పండి. ఏది మింగుతున్నా గొంతు ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి, ఎక్కువ వాటర్ తాగాల్సి వస్తుంది. ఓకే, ఎప్పటి నుంచి ఇది మీకు? ఎక్కడైనా చూపించారా ఇది? మరి ఏదైనా టెస్ట్లు ఏమైనా చేశారా? ఏమంటున్నారు అర్థం కాదు. క్లియర్గా లేదండి మీ వాయిస్, ఒకసారి మళ్ళీ చెప్తారా? ఓ, ఫస్ట్ టైం మాట్లాడుతున్నారా? ఓకే ఓకే ఓకే. సో మీరు ఒకసారి చూపించాలి సార్, మీ దగ్గరలో ఏంటి డాక్టర్కి చూపించాలండి మీరు ఒకసారి చూపిస్తే దాని వాళ్ళు కొంచెం పరీక్షలు చేస్తారు, పరీక్షలు చేసి చూడాలి దానికి. అంటే తినేటప్పుడు సాలిడ్ ఫుడ్కి ఇబ్బంది అవుతుందా లిక్విడ్ ఫుడ్కి ఇబ్బంది అవుతుందా చూసుకోవాలి ఫస్ట్. తినేటప్పుడు పెయిన్ ఉందా లేదా చూసుకోవాలి. సో పెయిన్ ఉంటే అక్యూట్ కండిషన్ ఏదో డీల్ అవుతున్నట్టు లెక్క. పెయిన్ లేకుండా క్రానిక్గా ప్రాబ్లం ఉంది, మింగుతుంటే అడ్డం పడుతుందంటే ఏదైనా చిన్న గ్రోత్ కానీ, లోపల ఏదైనా ఫుడ్ పైప్లో ఏదైనా మోటిలిటీ ప్రాబ్లం కానీ, లేదంటే ఇంకేదైనా వేరే డిసీజెస్ ఏదైనా ఉండటం కానీ చూసుకోవాలి. అది దానికి కొన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ మనం ఒక డయాగ్నోసిస్కి రాలేము జనరల్గా. సో డాక్టర్, గొంతు ఆధారిత ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు గొంతు మీదే ఉంటారు, అండ్ వాళ్ళకి ఎవరికైనా అసలు మామూలుగా ట్రీట్మెంట్ అనేది అయిపోయాక గొంతు నార్మల్గా వచ్చేస్తుందా? ఇప్పుడు సమ్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ లేకపోతే ఎవరికైనా సరే. ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా, సో ఇఫ్ దే హ్యావ్ ఎర్లీ ట్రీట్మెంట్, ఎర్లీ డయాగ్నోసిస్ చేసుకుని కొద్దిగా వాయిస్ రెస్ట్ ఇస్తే దే బికమ్ నార్మల్. సో అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్, ఇప్పుడు టీచర్స్ ఉన్నారండి, టీచర్స్ జనరల్గా ఎక్కువ క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. సో క్లాస్ మధ్యలో కొంచెం బ్రేక్ ఇవ్వాలి. సో క్లాస్ చెప్తున్నప్పుడు కొంచెం వాటర్ సిప్ చేస్తూ ఉండాలి, ఓకల్ ట్రాక్ట్ మొత్తం హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి కుదిరితే ఏదైనా స్పీకర్ పెట్టుకొని క్లాస్ చెప్పాలి. సో మైక్ వాడాలి. సో చిన్న స్ట్రెంగ్త్ ఉంటే బెటర్, వేరే నాయిసెస్ ఏం లేకుండా చూసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఎయిర్ కండిషనర్ అట్లాంటివి అని ఉంటే అంబియంట్ నాయిస్ తక్కువ ఉంటే మనం వాయిస్ రేజ్ చేయాల్సిన పని ఉండదు, నార్మల్ వాయిస్లో మాట్లాడగలుగుతాం. ఇట్లాంటివి తర్వాత మిగతా టైంలో కొంచెం ప్రిజర్వ్ చేసుకోవాలి వాయిస్. ఇప్పుడు ఇక్కడ స్కూల్లో మీరు ఎక్కువ యూజ్ చేసి ఒకవేళ స్కూల్ బయట ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లల మీద కూడా అరిస్తే ఇంకా ఎక్కువ స్ట్రెస్ అవుతుంది వాయిస్. ఇప్పుడు అట్లాగే హియరింగ్ కూడా అట్లాగే, మనం ఆల్రెడీ
కాల్ ప్రొఫెషనల్ కాలర్స్ జాబ్ చేస్తున్నారు చాలా మంది, కాల్స్ అటెండ్ అవుతూ ఉంటారు చాలా డే అంతా. మిగతా టైం మళ్ళీ రిక్రియేషన్ కోసం మ్యూజిక్ వింటాం ఎక్కువ లౌడ్ వాల్యూమ్తో, దే లూజ్ దేర్ హియరింగ్. ఓకే, జస్ట్ వేర్ అండ్ టేర్ అంతే. మనం ఎంత తక్కువ వాడితే అంత ఎక్కువ రోజులు అది పనిచేస్తుంది. అట్లా వాయిస్ కూడా అంతే, గొంతు క్యాన్సర్ కూడా అట్లాగే. సో ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ చేసినప్పుడు దే విల్ గెట్ బ్యాక్ దర్ వాయిస్ నార్మల్లీ. అదే అడ్వాన్స్డ్ స్టేజ్ అట్లయితే కొద్దిగా ఓకల్ కార్డ్స్ కట్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ, రేడియేషన్ వల్ల కొద్దిగా ఓకల్ ఫోల్డ్స్ స్కార్ అయినప్పుడు కానీ కొంచెం క్వాలిటీ ఆఫ్ వాయిస్ ఎట్లయినా తగ్గుతుంది. సో థ్యాంక్ యూ డాక్టర్, మీ విలువైన సూచనలు సలహాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ అండి. సో గొంతు సమస్యల గురించి ఎంతో చక్కగా డాక్టర్ గారు వివరించారు. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. Thank you.